నలుగురి కోసం వెలుగై వచ్చే కన్నవరం పులిరా. అతడు ఆశయ శిఖరం, అందరి ఆశా కిరణం, చిరునవ్వే తన తేజం, వెనకడుగేయని నైజం. అతడు ఆశయ శిఖరం, అందరి ఆశా కిరణం, చిరునవ్వే తన తేజం, వెనకడుగేయని నైజం. అందరి బంధువురా మన వల్లభనేని వంశన్న, అందరి బంధువురా మన వల్లభనేని వంశన్న, ప్రజలకు ఊపిరిరా మన వల్లభనేని వంశన్న, ప్రజలకు ఊపిరిరా మన వల్లభనేని వంశన్న. సేవకుడై సేవకుడై నడిచే సూత్రుడురా, నడిచే సూత్రుడురా, నలుగురి కోసం వెలుగై వచ్చే కన్నవరం పులిరా. మానవత్వమే మార్గమని నువ్వు నమ్మిన సూత్రం, ఊరువాడలా మోగుతున్నది అభివృద్ధి మూల మంత్రం. బహుజనాల సారథ్యం నువ్వు నడిచే మార్గం, జన నినాదమై పలుకుతున్నది ప్రతి పల్లె పల్లె గాత్రం. కష్టమంటూ పిలిచే పిలుపుకు సాయమంటూ నిలిచే నీకు, కష్టమంటూ పిలిచే పిలుపుకు సాయమంటూ నిలిచే నీకు. అండా దండా రాదా ప్రతి తెలుగు వాడి హృదయం. నాయకుడే సేవకుడై సేవకుడై నడిచే సూత్రుడురా, నడిచే సూత్రుడురా, నలుగురి కోసం వెలుగై వచ్చే కన్నవరం పులిరా. దానికి మీ అందరి ఆశీస్సులు కోరేందుకు, మీ అందరి సహకారం కోరేందుకు ఈరోజు వీరవల్లి గ్రామం రావటం జరిగింది. గతంలో ఈ గ్రామంలో ఒక ఎంపీటీసీ సెగ్మెంట్కి అన్న నారాయణపురం వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు కదా, కుర్చీ వేసుకొని, నువ్వు వయసులో పెద్దాడివి, ఒక కుర్చీ వేసుకు కూర్చో. 12 రోజులే సమయం ఉంటుంది నామినేషన్ నుంచి మనం చివరి వరకు. ఈ 12 రోజుల్లో సుమారు 85 గ్రామాలు తిరగాల్సి ఉంటుంది. ఊళ్ళు కానీ ఆ ఊళ్ళ పక్కన ఉన్నటువంటి హ్యామ్లెట్స్ కానీ, అంటే వీరవల్లికి నారాయణపురం, పుట్టిపాడికి ఆనందపురం, అట్లాగే బొమ్మలూరుకి కండ్రిక, చిక్కవరంకి కండ్రిక, ఇట్లా వీటన్నిటికీ కూడా ప్రయాణ సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి సాధారణంగా మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతాం. ఈసారి మెయిన్ రోడ్డు మీద వెళ్ళడానికి కూడా టైం సరిపోవట్లా. నిన్న ఒక 8 గ్రామాలు పెడితే 2 గ్రామాలు చేయగలిగాం. అందుకని చెప్పి గ్రామస్తులందరినీ కలవలేకపోతున్నాం. ఒక మూల మొదలుపెట్టి ఒక పావు భాగం అయ్యి మిగిలిన దగ్గర నుంచి వెళ్ళిపోతే మిగిలిన 30వ భాగం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరితో ఒకసారి కనపడి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు 5 సంవత్సరాల క్రితం నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉందనేది నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే పింఛన్ లబ్ధిదారులు కానీ, చేయూత వాళ్ళు కానీ, చేదోడు వాళ్ళు కానీ, ఆసరా వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా 2014వ సంవత్సరం ఎన్నికలు జరిగినప్పుడు మేము రైతు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారం మీరు ఎవరో తెచ్చుకోవద్దు, మా చంద్రబాబు గారు కడతాడు మీకు ఓటీ, మేము బయటికి తెచ్చేస్తామని ఈ రకంగా అనేక రకాలుగా చెప్పాం. కానీ చేయలేకపోయాం. 5 ఏళ్ల కాలంలో రైతు రుణమాఫీ 2 ఏళ్ల తర్వాత మొదలుపెట్టి మిగిలిన 3 ఏళ్ళు స్వల్ప మేరకు పాక్షికంగా చేయగలిగాం. స్వయం సహాయక సంఘాలకి డ్వాక్రా రుణమాఫీ అయితే అసలు మొదలు పెట్టలే, చివరా పెట్టలే, లాస్ట్లో మాత్రం మీకు పసుపు కుంకు అని 10,000 ఇచ్చి మిమ్మల్ని ఏదో ఎన్నికలకు ముందు
సాటిస్ఫై చేద్దాం అని చూస్తే మీరేమో కోసి ఉప్పు కారం పెట్టారు ఈ పసుపు కుంకానికి. అవునా? నేను పసుపు కుంకం మీటింగ్ పెట్టి గన్నవరంలో పెడితే 75,000 భోజనాలు వచ్చినాయి లెక్క. తర్వాత ఓట్లు చూస్తే మొత్తం మీరు కోసి ఉప్పు కారం పెట్టారు. అంటే 5 ఏళ్ళు పని చేయకుండా మాకు చెప్పిన మాట చేయకుండా మీరు లాస్ట్లో వచ్చి ఎన్నికలకు ముందు ఏదో ఒకటి ఇచ్చేసి చెబితే మేమన్నా అమాయకులు అని చెప్పి. కాబట్టి రెండు ప్రభుత్వాల మధ్య తేడా గమనించండి అమ్మా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెబుతా ఉన్నా, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా నడిచిపోతుంది. మీ ఊళ్ళో ఉన్న పెత్తందారులకి, పొలాలు ఉన్న వాళ్ళకి, స్థలాలు ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు. వాళ్ళకి బాబాయిలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, వియ్యం కోళ్ళు ఉంటారు, వావి వరుస చుట్ట రకాలన్నీ కలిసిపోతాయి ప్రభుత్వాల మార్గానే. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా కలిసిపోతుంది. బాధపడేది ఎవరంటే పేదలు. ప్రభుత్వం సహాయం చేస్తే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, భర్త లేని వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అద్దె ఇళ్ళల్లో ఉండి అద్దె మూలాన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే డ్వాక్రా లోన్లు కట్టుకోలేని వాళ్ళు, లేకపోతే ఆటో తిప్పుకునేవాళ్ళు, ఇట్లా స్వల్ప ఆదాయ వర్గాల వాళ్ళు అతి తక్కువ ఆదాయంతో పల్లెటూరుల్లో మనకున్న వనరుల్లో మనకున్న వసతిలో బతకాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఈ ఊరు వదిలి వెళ్ళలేము. వెళ్ళగలమా చెప్పండి? ఏ చెన్నయ్యో బెంగళూరు లేకపోతే అమెరికానో వెళ్ళగలము? ఈ ఊళ్ళోనే బతకాలి. ఈ ఊళ్ళోనే మనం బతకాలి, మన పిల్లలు చదువుకోవాలి. మనకన్నా మన పిల్లలు ఎంతో కొంత బాగుపడాలి. మనం 10వ క్లాస్ దాకా చదువుంటే మన పిల్లలు ఇంటర్మీడియట్లో డిగ్రీలో చదవాలి. మనం అసలు చదువుకోకపోతే పిల్లల్ని ఏదో రకంగా చదివించగలగాలి. ఆ రకంగా మనకన్నా మెరుగైన భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలంటే ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే పల్లెటూరులో ఉన్నటువంటి వ్యవసాయం తప్పితే వేరే ఆదాయం ఏమి ఉండదు. పెద్దగా ఆదాయం రాదు. వ్యవసాయం ఎన్ని రోజులు ఉంటుంది? 360 రోజుల్లో ఒక 2 నెలలు ఉంటుంది. కోతలు, కట్టేతలు, అట్లాగే మొదట్లో మనం ఇది చేస్తాం కదా, ఒక 2-3 నెలలు ఉంటుంది. 100 రోజుల పని అయితే 360 రోజులు ఏం తిని బతకాలి? అంటే 260 రోజుల పాటు ఒకరోజు పని చేస్తే 2 రోజులు దాని మీద బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యలో ఏదన్నా అనారోగ్యం చేసింది, కర్మకాలి ఆసుపత్రికి వెళ్ళారు, ఎమర్జెన్సీగా వెళ్ళారు, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇస్తుంది, ఇచ్చినా కూడా కొన్ని ఆసుపత్రుల చేయరు, చేయకుండా మీరు డబ్బు కడితేనే చేస్తాం లేకపోతే మీ ప్రాణం పోద్ది అంటారు. ప్రాణం ముఖ్యమా అప్పు ముఖ్యమా అనుకున్నప్పుడు ప్రాణమే ముఖ్యం అనుకొని ఇల్లు అమ్ముకోనో, మెడలో మంగళసూత్రాలు అమ్ముకోనో, నల్లపూసలు అమ్ముకోనో, గాజులు అమ్ముకోనో, మెట్లు అమ్ముకోనో, ఏదో రకంగా ఆ రోజుకి ఆసుపత్రిలో భార్యనో, భర్తనో, బాబునో, పిల్లలనో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలన్నింటిలో జరుగుతుంది. మా ఇంట్లో కూడా జరిగింది. నేను కాలేజీలో చదువుకునేప్పుడు మా అమ్మ గాజులు ఎప్పుడు కూడా బ్యాంకులో ఉండేవి. నా గాజులు ఎప్పుడు బ్యాంకులోనే ఉన్నాయి, అప్పు కోసం మీ చదువు అంతా అనేది. ఎవరైనా అంతే కదా, మీరైనా అంతే. అవునా కదా? అట్లాగే తర్వాత మా అమ్మకు ఒకసారి అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మాకు ఇంత ఆర్థిక పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది పడ్డాము. మా నాన్నగారిని తోటి టీచర్లో ఎవరో ఒకళ్ళు అప్పించేవాళ్ళు, వాళ్ళ దగ్గర తెచ్చుకునేవాళ్ళం, మళ్ళీ కట్టేవాళ్ళం. అట్లా ఎవరి కుటుంబం అయినా అంతే కదా. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు గారు బెంజికారు ఇస్తానంటాడు, కేజీ బంగారం ఇస్తానంటాడు, ఊళ్ళో ఉన్న నా చుట్టాలందరూ మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతారు, అమ్మ అక్క బావ బావ బామ్మరిది బాబాయ్ అంటారు, మాకు ఓట్లేండి చంద్రబాబుకి ఇస్తే అది ఇస్తాడు ఇది ఇస్తాడని చందమామరావే జాబిల్ రావే కథ చెబుతారు, కొండెక్కి రావే కోటి పూలు దేవే అన్నట్టే ఉంటుంది. నేను తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం ఉండేది. ఎందుకంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదవాళ్ళందరికీ ఏదో 2 రూపాయల బీమానో, లేకపోతే పక్కా ఇళ్ళనో, లేకపోతే ఆడవాళ్ళకి రిజర్వేషన్లనో, మహిళా రిజర్వేషన్లతో పాటు మహిళా యూనివర్సిటీ అనో
ఏదో భేదవాడు ఎంతో కొంత బతకాలి అని ఆలోచించే పార్టీ అని నాకు తెలుగుదేశం పార్టీ కానీ మమకారం ఉండేది. అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చిన తర్వాత చెప్పటం తప్పితే చేయటం మానేశారు. ఎంతసేపటికి ఎన్టీ రామారావు గారు చేసిన పని 2 రూపాయలు బియ్యం ఇచ్చాడు, పక్కా ఇల్లు ఇచ్చాడు, లేకపోతే మహిళా రిజర్వేషన్ ఇచ్చాడు, మండలాలు పెట్టాడు, లేకపోతే మహిళలకు కాలేజీ పెట్టాడు, యూనివర్సిటీ పెట్టాడని ఎన్టీ రామారావు గారు బతికుండగా ఆయన చేసిన పనులు చూస్తాడు. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయి 30 ఏళ్ళు అయింది. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయిన 30 ఏళ్లలో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేం చేసావంటే ఏం చెప్పడినా, నేను పౌడర్ రాసుకున్నా, మీ అందరికీ ఫేరింగ్ లవ్లీ కొనిచ్చా, మీరు బాగా అందంగా కనపడతారు, అందమైన ఆదివారం, బ్రహ్మాండమైన సోమవారం అని చెబుతూ ఉంటాడు. దీనికి మా చుట్టాలందరూ ఊళ్ళో వంత పడుతూ ఉంటారు, పసుపు చొక్క వేసుకుని, పసుపు కండ వేసుకుని, పసుపు చీర కట్టుకొని. సరే, మనకు తప్పదు కాబట్టి పొలాలు కౌలు తీసుకున్నామో, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నామో కాబట్టి ఇందులో చాలామందికి అప్లికేషన్ ఉండి బయటికి మాట్లాడరు. కానీ ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు నన్ను శాసనసభ్యుడు చేయటానికో, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీని చేయటానికో కాదు. ఖచ్చితంగా మీరు వచ్చే 5 సంవత్సరాల్లో సంతోషంగా ఉండాలంటే ఎవరిని ఎన్నుకోవాలి? చంద్రబాబు నాయుడిని ఎన్నుకొని మరొకసారి మోసపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఎంతో కొంత ఎవరో కూడా మనకు తాజ్మహల్ కట్టేవలేరు, కుతుబ్ మినార్ కట్టేవలేరు, ఎవరో కూడా మొత్తం చేసేయగలరా? మనకి కష్టాలన్నీ ఎవరన్నా మాయం చేయగలరా? భగవంతుడైనా చేయగలరా? చేయగలిగితే రోజు గుడికి వెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు కడుతాం? ఒకసారి వెళ్తే సరిపోదు కదా, కోరికలు తీరిపోతాయి కదా. మాటిమాటికి ఎందుకు వెళ్తాం గుడికో చర్చికో మసీదు? దేవుడు కూడా మన కోరికలు మొత్తం తీర్చలేడు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎంతో కొంత సహాయం చేసే వ్యక్తి నిజంగా దేవుడు జగన్మోహన్ రెడ్డి. పేదలు 3 పూట్ల అన్నం తినే పరిస్థితి, పింఛన్దారులని గతంలో చూసేవాళ్ళం పాపం, ఇంట్లో పెట్టుకోవాలంటే కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాళ్ళు గౌరవంగా బతకగలుగుతున్నారు, వాళ్ళకి వచ్చే పెన్షన్తో వాళ్ళు గౌరవంగా బతక, వాళ్ళు బ్యాంకు చుట్టూనో ఇంకోటి తిరగకుండా చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇబ్బంది గమనించి చేసిన ప్రభుత్వం. అట్లాగే రేషన్ కూడా సాధ్యమైనంత వరకు మీకు ఇంటికి ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది, ఎక్కువ చోట విజయవంతంగా ఇవ్వగలిగారు. కొన్ని చోట్ల ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని, ఇంట్లో చిన్న ఎలుగు దూరిందని ఇల్లు తగలబెట్టుకోం కదా. ఏ ప్రభుత్వం అయినా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, రోడ్డు అయిపోవటం, డ్రైనేజ్ అవ్వకపోవటం. కానీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనందరికీ ఆర్థిక సహాయం చేయటం మూలన రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడి ఓ రోడ్డు వేయలేకపోవటం, ఓ వంతెన చేయలేకపోవటం జరుగుతుంది. రోడ్డు వేసుకోవచ్చు, మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఈ రోడ్లు లేనప్పుడు బతకలేదా మనం? వంతెన లేనప్పుడు బతకలేదా? నేను చిన్నప్పుడు మా ఊరు మొత్తం మెట్రో రోడ్లు ఉండేవి, మేము బతకలేదా? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదా? మా ఊరు చెరువు నీళ్ళు దాకా బతకలేదా? బోది నీళ్ళు దాకా బతకలేదా? అప్పుడు కన్నా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వెయిట్ చేయాలి, ఒకే రోజు అవ్వదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ ప్రభుత్వం కన్నా మీకు సహాయం చేసే ప్రభుత్వం చెప్పరని చెబుతాడు ఆయన. కాబట్టి ఆయన ఎన్నికలకి ఏం చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. చంద్రబాబు గారు అయితే చేయడు కదా, ఇంతకుముందు చెప్పాడు చేయలేదు కదా 3 సార్లు. ఆయన ఏం కొత్త పెళ్లి కొడుకు కాదు, ఇవాళ మళ్ళీ కొత్తగా నమ్మటానికి చంద్రబాబుని. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 3 సార్లు చేయలేడు, 4వ సారి చేస్తాడా చెప్పండి? ఇప్పుడు ఆయన తపనల్లో ఏంటి, నాకు 75 ఏళ్ళు వచ్చేసినాయి, ఈ చెట్ట చివరి ఎన్నిక, ఈ జగన్ చూస్తే 50 ఏళ్ళే ఉన్నాయి, నా కొడుకు ఏమో ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఆయన ఏదో రకంగా పైన కూర్చోబెట్టాలి, పైన ఇంకో 4 కుర్చీలు వేసి అంత ఎత్తున కూర్చోబెట్టాలి. కానీ కొడుకు మీద తాపత్రయం తప్పితే రాష్ట్రం మీదో భేదాల మీదో ఆయనకేం లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద. ఇది అర్థం చేసుకోవాలి. చేసుకొని మీరందరూ కూడా మీరు అనుకోవచ్చు, నువ్వు శాసనసభ్యుడు అవుతావు, వాళ్ళు ఎంపీ అవుతారు. నిన్నాక కూడా చెప్పా, నేను ఎమ్మెల్యే అయినా, నేను ఎంపీ అయినా, ఇంకొకళ్ళు అయినా, నా జీవితం ఏమన్నా మారుతుందా? నేను రాజకీయాల్లోకి రాకముందే సినిమాలు తీసా, జీవితంలో అనేకం చూసాం, ఇంకా కొత్తగా చూసేది ఏమండదు. 2 సార్లు శాసనసభ్యుడు అయిన ఒకటి, 3 సార్లు అయిన ఒకటి, 4 సార్లు అయిన ఒకటి. నా ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులు 5-6 నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు మాజీలు గన్నవరంలో ఇప్పటికి బతికున్నారు, పార్లమెంట్ సభ్యులు బతికున్నారు. కాబట్టి ఆడలో ఒకటి అవుతా, అంతేగాని కొత్తగా నాకేం రాదు. కానీ ఈ రాష్ట్రం, ఈ ఊరు, ఈ మండలం, ఈ జిల్లా
ఎక్కడికక్కడ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ఎంతో కొంత మెరుగైన జీవితం, మెరుగ్గా ఆర్థికంగా బాగుండాలంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటుంది. అటువంటి వ్యక్తిని మనం రక్షించుకోవాలి. ఆయన మీద మొత్తం అందరు దాడి చేస్తూ ఉన్నారు. నువ్వు పప్పు బెల్లాల కింద పనిచేస్తున్నావు, రాష్ట్రంలో సంపద మీ తాతగాడి సొమ్మ, మీ బాబుగాడి ముల్లే, మీ అమ్మమ్మ ఊడి సొమ్మ, ఎవడి సొమ్మని పంచుతో మేమందరం పన్నులు కట్టింది అంటారు. వాళ్ళు ఒకళ్ళే పన్నులు కడుతున్నారంట. మనం కట్టట్ల పప్పు మీద, ఉప్పు మీద, సబ్బు మీద, అగ్గిపెట్టి మీద మనం కట్టమా? పెట్రోల్ మీద, డీజిల్ మీద మనం కడతాం కదా. వాళ్ళు 10 మంది ఉంటే మనం 90 మంది ఉంటాం. 90 మంది కట్టే పన్ను ఎక్కువ వద్దా, వాళ్ళు కట్టే పన్ను ఎక్కువ వద్దా? కాకపోతే చదువుకున్నాడు కాబట్టి ఎక్కువ వాటి నుంచి మాట్లాడతారు, మేము కడుతున్నాం అని. అర్థం చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే మనకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా, ఎంతో కొంత సహాయకారిగా ఉంది. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే శాసనసభ్యులు గెలవాలి, శాసనసభ్యులు గెలవాలంటే గ్రామాల్లో మెజార్టీ రావాలి. కాబట్టి మీ గ్రామంలో కూడా మీరందరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ మధ్య ఊళ్ళోకి కొత్త బెచ్చగాళ్ళు వచ్చారు. కొత్త బెచ్చగాళ్ళు అంటే మీకు అర్థమై ఉంటుంది. మామూలుగా సంక్రాంతికి వస్తారు కదా పాపం డూడు బసవన్, వాళ్ళని అంటాం నా ఉద్దేశం కాదు. కానీ ఎన్నికలకు ముందు 6 నెలల ముందో, 1-8 నెలల ముందో సూట్ కేసు తట్టుకొని వస్తారు వేరే ఊరు నుంచి. ఎన్నికలైనా 1-3 నెలలకి మళ్ళీ సూట్ కేసు తట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఈ ఊరు ఇక్కడ ఉండదు, ఈ ఇల్లు ఇక్కడ ఉండదు, ఈయన అడగటానికి మనిషి కనపడ్డు. గతంలో ఎప్పుడు కనపడిన వాళ్ళు, వినపడిన వాళ్ళు, కొత్త బెచ్చగాళ్ళు మళ్ళీ ఇప్పుడు షావుకారుల పేరుతో వస్తారు ఊళ్ళలోకి. నేను 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా. విజయవాడ పార్లమెంటు పోటీ చేశా, ఓడిపోయా. ఓడిపోయినా కూడా గన్నవరంలో నేనేం ఆఫీస్ తీసేయలేదే. నేను ఓడిపోయాను లేకపోతే విజయవాడలో పనిచేస్తున్నాను, విజయవాడలో అని గన్నవరం నుంచి వెళ్ళిపోలేదే. నేనేమి భూమండలం మద్దలు కొట్టాను, బీభత్సంగా పనిచేశాను కదా. నాకు ఉన్న దాంట్లో నా సమయం కేటాయించా, నాకు ఉన్న దాంట్లో సహాయం చేశా. అట్లా చేయకుండా నేను ఊరు పారిపోలేదు కదా. ఇప్పుడు ఈ పారిపోయిన వీరులంతా మళ్ళీ షావుకారులు 4 నేర్చుకొని ఊళ్ళల్లో తిరుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ పారిపోయిన వీరుడు ఎవరు, వలసపక్ష ఎవరు, ఈ షావుకారులు ఎవరు? ఈ షావుకారులు మళ్ళీ మనకి ఎన్నికైనాక మన మొహం చూస్తారా? మన కనీసం ఇంటికి రాణిస్తారా అనేది చూడండి. గతంలో ఏమయ్యేది, మీరు పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఊళ్ళో రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళి, బాబు కొద్దిగా నాకు పెన్షన్ రాలేదు పెట్టయ్యా అంటే, ఈడు రాత్రి మందాగి పొద్దున దిగక ఈడు 10 ఇంటికి లేచి మనం 6 ఇంటికి వెళ్ళి ఆడింటి ముందు కూర్చొని మనకి షుగర్ పెరిగి ఈలోపు కళ్ళు తిరిగి తర్వాత ఆడు బయటకు వచ్చి, ఏంటి మా ఇంటి ముందు పొద్దున్నే మేళమని, మనమేమో కాళ్ళకి చెప్పులు తీసాడు గబాలను కాళ్ళు పట్టుకొని దండం పెట్టి, అయ్యా పింఛను ఇవ్వయ్యా లేకపోతే రేషన్ కార్డు బతకలేకపోతున్నానంటే, ఏమో ఇప్పుడు వచ్చేద్దా, రేపు అత్తలో ఏళ్ళు అత్తలు ఏళ్ళురా అని చెప్పి ఎన్నికలకు ముందేమో మన ఇళ్ళకి వచ్చి మాట్లాడతారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, చెప్పులు తీయాలి, మాట్లాడాలి, కాళ్ళకు దండాలు పెట్టాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎక్కడైనా కూడా మీకు నాతో సహా ఈ వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి బతులు నడుకునే పరిస్థితి ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చి అక్క ఏం పని ఉంది, అత్త ఏం పని ఉంది, లేకపోతే ఇది మీ ప్రభుత్వం నుంచి ఇది వస్తుంది, ఈ కాగితం ఇవ్వండి మీకు పెడతాం, ఇది పెడితే మీకు ఇదో పిల్లస్థలం ఇబ్బంది తప్పింది. 2వది ఆత్మగౌరవం. ఇచ్చేది ప్రభుత్వం డబ్బు, అంటే జనం డబ్బు. జనం డబ్బు ఇవ్వడానికి కూడా నాయకుడు ఫోజు. జనం డబ్బు ఇవ్వడానికి కూడా ఈ తాతగాడి ముళ్ళు ఇచ్చినట్టు వీడు ఫోజు కొడతాడు. మనం వెళ్ళి ఆడి ఇంటి ముందు నుంచోవాలి, ఆడి గడప దగ్గర కూర్చోవాలి, నేల మీద కూర్చోవాలి, చెప్పులు తీసి నిలబడాలి. ఈ మధ్య ఎనికే పడిలో ఒక ఆయన చూస్తున్నాడు, ఒక పెద్ద ఆయన, ఎవరైనా మా ఇంటికి వస్తే ఆ గేటు ఉంటుంది, ఆ గేటు బయట చెప్పులు వస్తారు, ఈ వంశీగాడు వచ్చినాక మొత్తం వచ్చి పక్కన కూర్చుంటున్నారని చెప్పాడు. తలకాయ దించుకొని బతికాం 10 ఏళ్ళు, ఇప్పుడే తలకాయ ఎత్తుకొని బతుకుతున్నాం, మాకు సరైన నాయకుడు వచ్చాడని చెప్తున్నాడు. దాంట్లో అర్థం ఏంటో చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పు నేను తెచ్చిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాటం మూలాన
కొత్తగా పెన్షన్లు వచ్చిన వాళ్ళు కానీ, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ, మీరు ఎవరి ఇళ్ళకన్నా రాజకీయ నాయకుల ఇళ్ళకి తిరిగారా? ఆ బాబు ఈ బాబు ఇళ్ళకి తిరిగి బాబు మాకు ఇప్పించని తిరిగారా? లేదు కదా, వాలంటీర్లే చేసి పెట్టారు కదా, అవునా కదా? కాబట్టి ఇంత చక్కగా మన ఆత్మగౌరవం కాపాడుకుంటా, బతకటం వేరు, బతికే దాంట్లో కూడా మన గౌరవం మనం కాపాడుకుంటూ ఒక దగ్గర తలకాయించకుండా బతకటం, ఇది చేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి నాయకుడిని రక్షించుకుంటే మనకు బాగుంటుంది. ఆయన మీద అన్ని రంగాల్లో అన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, మొత్తం సాహుకారులు అందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని దింపేయాల్సిందే, ఇతను ఉంటే మన సాహుకారుల కోణంలో గౌరవం లేదు, కట్టందారులకు గౌరవం లేదని చూస్తూ ఉన్నారు. కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని ఈ ఎన్నిక మీ ఎన్నికగా భావించి, జగన్ అనే ఆయన మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డో మీ మనవడో మీ స్నేహితుడో కింద మీరు ఆలోచించుకొని ఈ ఎన్నిక పార్టీకి అప్పుడే ఉన్నానా బంగారాలు లేదండి కూర్చోండి అని చెప్పేది, అందుకే వైర్లెస్ సెట్ కట్టడం నిలబడి మైక్ పని చేయట్లేదు అంటారు. కాదా, అబద్ధం చెప్పారా? నిజమేనా? నిజమంటే చేయొద్దండి. థ్యాంక్ యూ. ఎవరికైనా వ్యక్తిగతంగా సహాయం చేయాలని ఉన్నా